ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సలార్ వర్సెస్ జవాన్, సో ఈ రెండిటికి అనేది కంపారిజన్ అనేది ఈరోజు ఈ వీడియోలో అనేది చేయబోతున్నాం. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు నేను చెప్పే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి మీకు తెలుస్తుంది. ఎండ్ వరకు చూడండి, అప్పుడు మనం మాట్లాడుకున్నదంతా మీకు బుర్రలో ఆటోమేటిక్ ఎక్కేస్తుంది. అండ్ ప్లీజ్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి నేను టార్గెట్ పెడుతున్న లైక్స్ జస్ట్ ఓ 30-20 లైక్స్ పెడుతున్నా. అంత కూడా వస్తాయో లేవో నాకు తెలీదు. సో నేనైతే అంత టార్గెట్ పెడుతున్నా, మీరు కొడతారని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళింది వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జవాన్, అసలు మనకి షారుఖ్ ఖాన్ని చూపించారు. అది ప్రివ్యూలో మనకి షారుఖ్ ఖాన్ని చూపించారు. అది ప్లస్ పాయింట్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ ప్రివ్యూలో. ఇప్పుడు మనం సల్లార్ టీజర్లో గురించి మాట్లాడుకున్నట్లయితే సల్లార్కి టీజర్ పేరుకే టీజర్, బట్ అది చూడడానికి గ్లిమ్స్ లెక్క ఉంది. అంటే ఇక్కడే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, జవాన్ ప్రివ్యూలో షారుఖ్ ఖాన్ని చూపించారు. అసలు మెయిన్ సలార్ టీజర్లో అసలు ప్రభాస్ బొమ్మ, ప్రభాస్ ఫోటోనే చూపించలేదు, ప్రభాస్ పిక్చరే చూపించలేదు, ప్రభాస్ ఫేసే చూపించలేదు. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే ఇందులో జవానే గెలుస్తుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫేస్ చూపించారు, ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చింది, బట్ టీజర్లో చూపించలేదు. సో టీజర్లో ఎందుకు చూపించలేదు అనుకుంటే, సో దానికి కారణాలు ఉంటాయి. సో టీజర్లో సలార్ని చూపించకూడదు, సో అప్పుడే సలార్ని చూపిస్తే బాగోదని చెప్పేసి ప్రశాంత్ నీల్ ఆలోచించాడు. ఆల్రెడీ నేను ఒక వీడియోలో అప్రిషియేట్ చేశాను ప్రశాంత్ నీల్ యొక్క డీటెయిల్ అండ్ ప్రశాంత్ నీల్ యొక్క మైండ్ సెట్ని. సో ఇప్పుడు మనమైతే ఈ ఫస్ట్ కంపారిజన్ అనేది చేసాం కదా, సో ఇప్పుడు మనమైతే లాస్ట్ లెక్కనే చేసేద్దాం. సో మనం ఎంత కంపారిజన్ చేసుకున్నా సలార్ ముందు జవాన్ బచ్చ పిల్ల బచ్చకాయ అనే చెప్పుకోవచ్చు. సో ఇందులో ఎంతమంది యాక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఇది ఉన్నారు, షారుఖ్ ఖాన్ ప్రియమణి అని వాళ్ళని వీళ్ళని, సో చాలామంది ఉన్నారు. కానీ దీనికి మాత్రం తెలుగులో 4 మిలియన్, సరేనా, హిందీలో 49 మిలియన్. ఇప్పుడు 24 అవర్స్లోనే సలార్కి 100 మిలియన్స్ వచ్చాయి. అది ఇంగ్లీష్, హిందీ లేదు, తెలుగు లేదు, ఏదో ముసలోడు తాగేసినట్టు మాట్లాడతాడు. సో అట్లా అన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభాస్ రేంజ్ ఏంది, జవాన్ షారుఖ్ ఖాన్ రేంజ్ ఏందని. సలార్ అనేది తక్కువ బడ్జెట్, ఓన్లీ 200 కోర్స్ పెట్టి తీస్తున్నారని చెప్పేసి ప్రశాంత్ నీల్ అనేది చెప్పడం జరిగింది. సో దాదాపుగా ప్రభాస్కి 150 కోర్స్ తీసుకుంటారు రెమ్యూనరేషన్, 120 అలా. సో ఇంకా డిపార్ట్మెంట్ ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక 50-70 కోర్స్ వరకు మిగతా వాళ్ళకి అందజేస్తారు. సో ఇంత ఉందన్నమాట ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎంతైనా. సో మనం అనేది జవాన్ అనేది పిల్ల బచ్చ సినిమా అది, సో దాన్ని అనేది మనం వదిలేద్దాం. సో సలార్ ఇట్టెపు ఉన్నది ఒక్కడే ఒక మగాడు, ఒక్కడే ఒక దూసుకెళ్ళే సైనికుడు, ఒకే ఒక విలన్ సలార్. సలార్ గురించి అంత మాట్లాడుకున్న తక్కువే. సలార్ మూవీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది చేయని చెప్పండి, ఖచ్చితంగా చేస్తా. కానీ మీరు మాత్రం ఎండ్ వరకు చూడాలి, అర్థమైందా. సో సలార్ గురించి ప్రతి ఒక్క వీడియో అనేది చేస్తూ ఉంటాను, సో అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట. సో ఈ రెండిట్లో సలార్ బెస్టా, జవాన్ బెస్టా? జవాన్ అనేది మీరు పక్కన పెట్టండి, అక్కడ ఉంది ప్రభాస్, సలార్ ప్రభాస్ ఆది పురిషిపోయింది. ఇప్పుడు సలార్ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తాడు, సునామీ అనేది సృష్టిస్తాడు, బాక్స్ ఆఫీస్కి మొగుడు వచ్చేసాడు భయ్యా. ఇదన్నమాట ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి నుండి నేనైతే లెంగ్త్డ్ వీడియోస్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో ఇలా బాగుందా బాగాలేదా అనేది ఖచ్చితంగా చెప్పండి. సో కట్ చేసి చెప్తే కట్. సో అలా చెప్తే ఏమవుతుందంటే నా వాయిస్ అనేది మీకు, నేను చెప్పే విధానం కూడా మీకు అర్థం కావట్లేదు. ఇక ఇలా ఆగి చెప్తూ నేను స్పీడ్గా చెప్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. సో అదనమాట. కాబట్టి నేను డైరెక్ట్ టేక్ అనేది తీసుకుంటున్నా, ఎడిటింగ్లో ఒక్క ముక్క కూడా కట్ చేయట్లేదు.
సో అదనమాట. సో కట్ చేసి చెప్పాలా లేకపోతే కట్ చేయకుండా ఇట్లనే చెప్పాలా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ ఛానల్ అనేది షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ ద బెల్ ఐకాన్, ట్యాప్ టు ఆల్, ఓకేనా? సో ఈరోజుతో ఈ వీడియోతో సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై, జై హింద్, వందే మాతరం.